గుంటూరు జిల్లా తాడేపల్లిలోని గుండెమేడలో దళితులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి బీజేపీ నేత రావెల కిషోర్ బాబు దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా పోలీసులు వ్యవహరించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యక్తిగత దూషణలకు దళిత మహిళలను కొట్టినందుకు పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో న్యాయ వ్యవస్థను జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఆశ్రయిస్తామని హెచ్చరించారు గత 20 రోజులుగా గండిమేడ గ్రామంలో క్వారంటైన్ సెంటర్‌ను ఎత్తివేయాలని ప్రజలు కోరుతుండగా లాఠీ చార్జి చేయడం అమానుషమని అన్నారు మహిళలను ఆయన పరామర్శించారు స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ చాలా దారుణంగా అమానుషంగా ప్రవర్తించాడు కులం పేరు పెట్టి దూషించి స్త్రీలను కూడా చూడకుండా విపరీతంగా కొట్టి భయభ్రాంతులు సృష్టించాడు ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ సృష్టించడం జరిగింది దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది జాతీయ కమిషన్ ని ఇప్పటికే మేము కమిషన్ కి రిపోర్ట్ చేశాం ఫిర్యాదు చేయడం జరిగింది పోలీస్ స్టేషన్ లో కూడా సిఐ మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి వెంటనే చర్య తీసుకోమని చెప్పేసి కూడా పోలీస్ స్టేషన్ లో కేసు పెడతాం రాష్ట్ర ప్రభుత్వం తగిన న్యాయం చేయకపోతే హైకోర్టును ఆశ్రయిస్తాము జాతీయ ఎస్సీ కమిషన్ ద్వారా న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటం చేస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం తెలియజేస్తున్నాం ట్రైన్ సెంటర్ తరలించడం అనేది ప్రధాన డిమాండ్ ఇప్పుడు మెయిన్ అది పక్కకు పోయింది ఇప్పుడు జరిగింది ఏంటంటే కులం పేరు పెట్టి దూషించడం కొట్టడం అనేది అమానుషం నేను ఇక్కడ కలెక్టర్ గారితో కూడా మాట్లాడినప్పుడు క్వారంటైన్ సెంటర్ని ప్రతి చోట కూడా ఇట్లాగే అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు మేము నచ్చజెప్పి క్వారంటైన్ సెంటర్లు కొనసాగిస్తున్నాము